కాబట్టి బై ఫ్రైడేకి ఫస్ట్ టాస్క్ నాట్ స్టార్టెడ్ బీబీఎల్ ఉన్న 25,000కి నోటీస్ ఇచ్చేసేయండి. ఆ డివోర్స్ అండ్ సపరేట్ ప్లీజ్ నోట్ డౌన్. మోర్ దెన్ 1 మంత్ ఎలాంటి స్టేజ్ కన్వర్స్ లేకుండా పడున్నాయి. కొన్ని 1 మంత్ ఉండొచ్చు, కొన్ని 2 మంత్స్, కొన్ని 3 మంత్స్, కొన్ని 30 ఇచ్చినారు సార్. ఈ తహసీల్దార్స్ వన్ టైం సెటిల్మెంట్ సంబంధించి మీ అందరికి ఐడియా ఉంది. ఆ ఫ్లోలో మీకు తహసీల్దార్స్ నేనే పర్సనల్ మాట్లాడాను, అలాగే ఆర్డీఓ. సో మొబైల్ కాన్ఫరెన్స్ స్టిల్ ఇంకా ఒంగోలు డివిజన్ లో 154 తహసీల్దార్ పెండింగ్ లో మీరే పెండింగ్ ఉంది. అలీగఢ డివిజన్ 70 తహసీల్దార్ పెండింగ్ ఉంది. సో ఈ నంబర్స్ పుష్ చేయడము అండ్ వాట్ ఎవర్ ద నంబర్స్ కవర్డ్ అండర్ ఎస్సిజీస్ చేసుకోండి. సో అది హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ తహసీల్దార్కి ఇస్తారు, అది కూడా మనం నోటీస్ ఇస్తామండి. జస్ట్ బిఎల్ కూడా కొందరు ఏం చేస్తున్నారు, తెలివిగా బిఎల్ పట్టేసి చల్లేస్తున్నారు. ఈ విధంగా పొజిషన్ టు కన్స్ట్రక్ట్ ఫర్దర్ అవసరం ఉన్నా కూడా. సో అది ఫ్రైడే దాకా సాటర్డే నుంచి మనం నోటీస్ ఇస్తాం. సో ఫ్రైడే ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేయండి. 7 తహసీల్దార్ దగ్గర ఉందండి, 498 సబ్కలెక్టర్ గారు మీ దగ్గర ఉంది, 498 యూజ్ నెంబర్, అది మీరు కంప్లీట్ చేయాలి. మీరు మీ లాగిన్లో తహసీల్దార్ చేసిన రీవెరిఫికేషన్ ఇన్బాక్స్ మీరు కంకరెంట్ చేయవచ్చు, లేకుంటే రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, లేకుంటే డిజగ్రీ చేయొచ్చు. అది మీ దగ్గర ఉంది, మీరు చేయించండి. సో ఇక్కడ మండల వైజ్ చూస్తూ ఉంటే ఒంగోలు 69 తహసీల్దార్ దగ్గర ఉంది. ఒంగోలు మండలం సంబంధించి ఆర్డీఓ గారి దగ్గర 21 పెండింగ్ ఉన్నాయి. కొత్తపట్నం 52 పెండింగ్ ఉంది. తహసీల్దార్ ఒంగోలు మొత్తం పట్టణం 52 ఉన్నాయండి, క్లోజ్ చేయండి. ఉన్నదే తక్కువ నెంబర్ కొత్త పట్టణం కూడా. కనిగిరి డివిజన్లో ఎక్కువ ఉన్నది 26 తుర్చేడు. పొన్నూరు 25 ఉన్నాయి. ఆర్డీవారు మీ దగ్గర 52 పొన్నూరు మండలం సంబంధించి ఉన్నాయి మీ దగ్గర. తహసీల్దార్ పొన్నూరు చేస్తే నెక్స్ట్ 6 నెలల క్రితము వెళ్ళేము. ఎట్లా చేస్తావు మరి? కలిసి కలిగిరి ఆడేవో నోట్ చేస్తుంది. కలిసి సంబంధించి మీ నో ఈ లాగింగ్లో అర్థమైందమ్మ, నోట్ గురించి కూడా డాక్యుమెంటేషన్ ఏదో పెండింగ్ ఉందని చెప్తా ఉన్నారు గాలిలో మాట్లాడు. మార్కప్ మీ లాగింగ్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఒకసారి తహసీల్దార్ పంపించినవి వెరిఫై చేసి మీరు యాక్సెప్ట్ కానీ డిజైన్ కానీ చేయొచ్చు. ఓకే, దీంట్లో ముఖ్యంగా హౌసింగ్ కి కానీ ఆర్ ఏపీఎంస్ కి చెప్తే కూడా ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి అప్డేట్ చేయమంటే ఇది ఎక్కడ పని జరగల. సో ఇప్పుడు లాస్ట్ ఒక 2 వారంగా ఏదో పని జరుగుతుంది, బట్ అది కూడా ఇంకా పూర్తి అవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. సో ఒకసారి ఊరిగా ఉన్న మండల్స్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి, వై దిస్ అప్డేషన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. హెచ్ఎంపాడు ఎన్పిడిఓ తర్వాత వెలిగండ్ల ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వండి. 467 బెనిఫిషరీస్ హౌసింగ్ బెనిఫిషరీస్ డేటా మీ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ పంపించడం జరిగింది. ఇప్పుడు దాకా 369 వరకు, సారీ 98 మాత్రం అప్లై చేశారు. చెప్పండి సార్. మండే మేము 122 కొట్టాం సార్, అది ఆన్లైన్లో రిఫ్లెక్ట్ కాలేదు సార్. 122 కొట్టారా? బ్యాలెన్స్ 97 ఉన్నాయి సార్. చెప్పండి. ఈ మధ్యలో సార్ ఇంకేమైంది, గ్రామీణ అయ్యేసరికి అంత ముందు స్టేట్ అయ్యారు సార్, 2 వీక్స్ నుంచి చేస్తున్నాం సార్ గ్రామీణ అయ్యేసరికి, అయితే కంప్లీట్ చేస్తాం సార్.
కంప్లీట్ చేయండి అమ్మా, 369 ఉంది. ఓకే, మీ ఏపీఎంస్ వివో లీడర్ అందరూ అందరూ ఈ పనిలో పెడితే ఒక వారంలో అయిపోతుంది. ఇట్స్ నాట్ బిడ్ ఎనీవే. మీ మండలం నుండి ఇదన్నీ కూడా ఈ ఎస్ఎస్జి లోన్స్ దీనికంటే ఎక్కువ ఇస్తూనే ఉన్నారు. ఓన్లీ దీనికి మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మీ వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఓకే, ఫోకస్ పెట్టండి ప్రతిరోజు ఎన్ని చేయాలని. అది చేయకపోతే ఆస్తున్నారు సీసీస్, ఎందుకే చేయలేదని అడగండి. అందుకే ఇట్స్ వెరీ సింపుల్ టాస్క్, ఇట్స్ ఎ రెగ్యులర్ టాస్క్, వాళ్ళు చేసిన డైలీ టాస్క్. ఇది అడగకుండా ఉండడం వల్ల జరగట్లేదు. కనిగిరి 706 టు బి డన్. కనిగిరి రూరల్ కదా, కనిగిరి ఎంపీడి చెప్పండి. 822 పుష్ అయిందా? సరే పర్లేదు, 820 పుష్ అవుతే మీరు 386 కంప్లీట్ చేస్తున్నారు. ఇవాళ వరకు 432 చేశారు. బ్యాలెన్స్ ఎంత ఉంటాయి? ఇంకా వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, లోన్స్ ఇవ్వలేదు. లోన్స్ ఎప్పుడు ఇప్పిస్తారు? ఎన్ని రోజులు ఇప్పిస్తారు చెప్పండి? వీక్లో చేస్తారా? దగ్గర ఉన్న వారు ఏపీఎమ్మా ఏపీ ఒకసారి నాకు ప్లాన్ చెప్పోయా, 400 మందికి ఎట్లా ఇప్పిస్తావు చెప్పు. ఈ డేటా మళ్ళీ పంపించండి, ఆల్ ఎంపీడీస్ పంపించి డేటాతో అలా తెచ్చుకోండి. అదర్ దర్శీ, దర్శీ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూజ్ నంబర్. దర్శీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. దర్శీ ఎంపీడీ చెప్పమ్మా. సరే మా ఈ 400 సంథింగ్ అండ్ ఆర్డర్ ఎవరెవరు రెసల్యూషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 1 వీక్లో ఇప్పించేయండి. ఇప్పించేసి అప్డేట్ చేయండి. నెక్స్ట్ వీక్లో నాకు మంచి ప్రోగ్రెస్ చూపించారు. కమింగ్ టు ఈ మార్కాపూర్ అర్బన్, వన్స్ మీరు స్టేజ్ అప్గ్రేడ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు అదే. బట్ డేటా అప్లోడ్ చేయొచ్చు కదా, ఎస్ఎస్జీ లోన్స్ వచ్చేసి. అండ్ మార్కాపూర్ ప్రిన్సిపల్ కమిషన్ రెస్పాండ్ అవ్వండి.